పట్టు పంచుల బిళ్ళఖండు వాళ్ళంతరించిన మీ ఒగోటని ఏళబిందనం వస్తుంది. మాకు ఆక్షేపం లేదయ్యా. ఏమిటో ఎందుకంటావా? ఆ పరమేశ్వర గంగ మా బుద్ధానంది బొంగ. అంటే ఆ గంగ ఈ బొంగ ఒక్కటే. మాకు ఏం ఆక్షేపం లేదు. ఎందుకంటావు? ఆది విష్ణు చాత్రం చూడండి, విష్ణు చక్రం ఇదిగో ఈ సుబ్బు చెట్టు చేతిలోకి వచ్చింది. అట్లా పోయింది పత్రి గారు. ఆ మండల సంఖ్య అంటే తెలిసిందండి. నాకు తెలియదయ్యా. ఏమి తెలియదు నాకు. ఏమి తెలియదా పత్రి గారు? అసలు మనం ఎలా ఉండేవాళ్ళమండి? ఎలా ఉండవడం? రామలక్ష్మణ లాగా ఉండేవాళ్ళం కదా అప్పుడు. ఇప్పుడు ఎలా ఉన్నాం? రాహుకేతువుల్లా ఉన్నాం. పత్రి గారు, అసలు మనం మొట్టమొదటి రోజులు ఎలా ఉండేవాళ్ళమండి? ఎలా ఉండవడం? బజార్లు పెట్టి బరుపుల్లాగా తల్లా 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 తల్లాంటి పదం ఉండేవాళ్ళం కదా అప్పుడు. ఇప్పుడు ఎలా ఉన్నాం? ఇప్పుడా బర్రెకి పట్టిన జోరేగల్లా ఉన్నాం. అవునా? ఒకే వారిలో దెబ్బతిన సిపాయిలు మనం. పత్రి గారు, ఎక్కడదా సైరణ కోత? ఎవరా సందులో సుందరి? మంత్రి గారు ఇట్లండి, ఇదిగో క్లచ్ లో ఆయిల్ వేసి బ్రేక్ తొక్కి ఒకసారి ఎత్తు చూడండి. ఎవరు మన చిత్ర అని నొక్కి చెప్పాలా మంత్రి గారు? ఏంటమ్మా దండాలండి? పెద్దబాబు గారు, చిన్న బాబు గారు. ఆ దండాలేనమ్మా, మాకి దండాలు తెచ్చిపెట్టి తల్లి. పంతులు గారు, దండాలండి బావగారులు అంటే అర్థం తెలుసా మీకు? లేదయ్యా. ఓరు ఎడవన్నారా, మీరు ఇంకా బతికే ఉన్నారా, తప్పు రాసిన అయిపోలేదని ఏమంటారా? కాదు బావ గారు, పెద్దవారు కనుక దండం పెట్టిన. పెద్దవారు కనుక దండాలు పెట్టావు అమ్మా, మా బావి ఏం చెప్పంటావు తల్లి? మీ దయ వల్ల అట్టయి మట్టయి తుమ్మయి దూళ్ళలో కలిసిపోయి ఇదిగో బస్ స్టాండ్లో యాప్లో అమ్ముకునే ఓడికి లాగా ఒకడెనకమాన ఒకటి క్యూసుతోలో నిలబడ్డాం. మా బతికే ఒక అరిచండ రాటం అయిపోయింది. కాడ్సిన దాకా తెచ్చిందమ్మా, ఇక్కడ వదిలేసింది. అన్నీ పోయి మేమే ఆడవాలి గాని నువ్వేడతావేనమ్మా. బావగారు, మా అమ్మకి పిచ్చి వచ్చిందండి. వైకుంఠ